హలో, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము కడాయి పన్నీర్ రెసిపీ తయారు చేద్దామండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము, ఏమేం కావాలో కూడా తెలుసుకుందాము. కడాయి పన్నీర్కి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 1 20 మిరియాల గింజలు, ఇవి రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇవి బటర్లో ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా. దానికి 3 వెల్లుల్లి రెబ్బలు, 4 చిన్న సైజు అల్లం ముక్కలు, 7-8 జీడిపప్పు, 1 క్యూబ్ బటరు, 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమాటోలు. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెలిగించుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము మొదట ధనియాలు వేసేసుకున్నాము. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ మిరియాలు, ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసేసుకున్నాము. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాము. ఓకే అండి, రోస్ట్ అయిపోయినాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారనిచ్చుకుందాము. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ మనం తీసుకున్న బటర్ క్యూబ్ని ఇందులో వేసేసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. నెక్స్ట్ అల్లం ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ పీసెస్ వేసేసుకుందాం. ఆనియన్స్ హాఫ్ బాయిల్డ్ అయిన వెంటనే టమాటా పీసెస్ కూడా వేసేసుకున్నాము. టమాటోలు మగ్గినంత వరకు మూత పెట్టేసుకున్నామండి. ఓకే, జీడిపప్పు కూడా వేసేద్దామండి. ఓకే, ఇది కూడా ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి పేస్ట్ లాగా. ఈ చల్లారిన స్పైసెస్ అన్నీ మనము పౌడర్ చేసేసుకుందామండి. ఓకే, పౌడర్ రెడీ అయిపోయిందండి. అలాగే టమాటో, ఆనియన్స్, జీడిపప్పు ఇవన్నీ కూడా మనము మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. పౌడరు రెడీ అయిపోయింది. అలాగే ఇవన్నీ ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము కర్రీ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, అలాగే క్యాప్సికమ్ పీసెస్, పన్నీర్ పీసెస్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2 సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకు కొద్దిగా, కసూరి మేతి 1 టీ స్పూను, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్,
కొద్దిగా బటర్. మనం ఇప్పుడు కడాయి పన్నీరు చేయడం స్టార్ట్ చేద్దాము. ఇందులో మనం తీసుకున్న బటరు వేసేద్దాము. ముందుగా ఆకు వేద్దాము, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు కసూరి మేతి వేసేద్దాము. నెక్స్ట్ ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాము. నెక్స్ట్ క్యాప్సికమ్ పీసెస్ వేసేసుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేద్దాం, ఒక 2 మినిట్స్. నెక్స్ట్ పసుపు, కారం వేసేసుకొని అంతా మిక్స్ చేద్దాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవంతా వేసేద్దాము. నెక్స్ట్ మనం పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాము. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్నాము. మూత పెట్టి ఆయిల్ కొద్దిగా తేలినంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇలా ఆయిల్ పైన తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పన్నీర్ కలిపేసుకుందామండి. పన్నీర్ వేసేసుకున్నాము. చివరిగా కొత్తిమీర వేసేసుకున్నాము. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేద్దామండి. కడాయి పన్నీర్ మనకు రెడీ అయిపోతుంది. ఓకే, కడాయి పన్నీర్ మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చివరిగా క్రీమ్ వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, టేస్ట్ అయినా చాలా క్విక్గా మనకి కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం, బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.